నిజాంపేట మండల పరిధిలోని రజక్పల్లి గ్రామానికి నూతనంగా ప్రారంభమైన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులను గ్రామ సర్పంచ్ ధర్మా సునీత నాగరాజు చిత్రమీదిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తడంతో ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి స్పందించి ఆర్టీసీ బస్సును మంజూరు చేయించినందుకు గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా మండల జడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ కు ఆర్టీసీ బస్సుకై కృషి చేసిన వారందరికీ గ్రామ ప్రజలు ఇళ్లవేళలా రుణపడి ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధర్మా సునీత నాగరాజు, ఉప సర్పంచ్ జీడి సత్యనారాయణ గౌడ్, వార్డు సభ్యులు రాజు, గోపాల్, సుభాష్, నారాగౌడ్ గ్రామస్తులు పాల్గొన్నారు. బస్సు ఒక కలగా ఉండే ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి గారి సహకారం, మన కృషి వల్ల, మరియు ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు మా రజాక్పల్లి గ్రామానికి పల్లె వెలుగు బస్సు రావడం జరిగింది. మా రజాక్పల్లి గ్రామ పరిధిలో గల మధిర గ్రామాలైన కాశీంపూర్, మరి కాశీంపూర్ కాండా రజాక్పల్లి మూడు గ్రామ పంచాయతీ నుంచి ఒక గ్రామ పంచాయతీగా మా రజాక్పల్లి గ్రామ పంచాయతీ పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజ్కి వెళ్ళాలన్నా బస్సు సౌకర్యం లేక, ఆటోలు కూడా సౌకర్యం లేదు, ప్రయాణ సౌకర్యం లేక ఇబ్బంది పడుతుంది. కాబట్టి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది ఎమ్మెల్సీ గారికి. వారు చొరవ తీసుకొని వారి కృషితో ఈరోజు మా గ్రామానికి పల్లె వెలుగు బస్సు రావడం నిజంగా మా కళ నెరవేరిందని, మేము మా గ్రామ ప్రజలము అందరము వారికి రుణపడి ఉంటామని, మరియు ఎమ్మెల్యే గారి సహకారం కూడా మాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ధన్యవాదాలు. ముఖ్యంగా మా జడ్పీటీసీ గారు పంజాబ్ విజయ్ కుమార్ గారు కూడా మా గ్రామానికి బస్సు రావడానికి వారు కూడా తీవ్రంగా కృషి చేశారు. ఈ బస్సు రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మా గ్రామ ప్రజల తరఫున మేము రుణపడి ఉంటామని మనవి చేస్తాము.